తాజాంశాన్ని చూస్తున్నాం. ఉక్రెయిన్ లో భీకర దాడులతో విరుచుకుపడుతున్న రష్యాను కట్టడి చేసేందుకు తమ దేశాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్న అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతిపాదనపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. జెలెన్స్కీ ప్రతిపాదనను నాటో దేశాలు తోసిపుచ్చినప్పటికీ ఉక్రెయిన్ పై నో ఫ్లై జోన్ విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పుతిన్ హెచ్చరించారు. ఏ దేశమైనా ఉక్రెయిన్ పై నో ఫ్లై జోన్ విధించినా అలా విధించాలని కోరినా యుద్ధంలో భాగమైనట్లేనని పుతిన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఉక్రెయిన్ పై దాడులను వ్యతిరేకిస్తూ రష్యాలో జరుగుతున్న ఆందోళనలు నిరసనలను పుతిన్ తేలిగ్గానే తీసుకున్నారు. ఈ ఆందోళనలను కట్టడి చేసేందుకు మార్షల్ లా విధించాల్సిన అవసరం లేదన్నారు.